ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామములో ఈ మాటలు ఎక్కడెక్కడ వింటున్నారో దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీకు అందరికీ చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ప్రియులారా, ప్రతినిత్యము నిరంతరము దేవుని అమూల్యమైన మాటలు మీరు వింటూ ఉన్నారు. ఈ దినమును కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యములకి మనం వెళదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు రాజా. నిరంతరము మీరు మాతో మాట్లాడుతూ బలపరుస్తూ మమ్మలను చక్కగా నడిపిస్తున్నందుకు స్తోత్రములు. ఈ దినమును కూడా మాట్లాడి మరింతగా బలపరిచి కృప చూపెట్టమని యేసు నామాన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియులారా, ఈ దినమును కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సత్యాన్ని మీకు తెలియపరచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రతి మనిషి కూడా ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. అదేమిటంటే, బైబిల్లో నేను ఈ రోజున ఒక లోతైనటువంటి విషయాన్ని మీకు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు పరలోకం నుంచి భూమి మీదకు వచ్చాడు. భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన తల్లిదండ్రుల దగ్గర 30 సంవత్సరాలు ఉన్నాడు. 30వ సంవత్సరం యోర్దాను నదిలో బాప్తిజం తీసుకోవటానికి అక్కడికి వచ్చాడు. అప్పుడు బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను ఏమంటున్నాడంటే, ఆయన వస్తున్నది చూసి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సత్యము బైబిల్లో యోహాను సువార్త 1:29 చదివినట్లయితే దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడి ఉన్నది. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నటువంటి మాట యోహాను యేసుక్రీస్తును చూసి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవమే ప్రియులరా, యోహాను యేసుక్రీస్తును గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈయనే లోక పాపాలను మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడాడు. అంటే యేసుక్రీస్తును దేనికి పోల్చి మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుని గొర్రెకు పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియులారా, సృష్టిని సృష్టించిన దేవుడు ఆయనే. సృష్టి ప్రారంభములో తన పోలిక చొప్పున మానవుని చేశాడు. ఇప్పుడు ఆయన గొర్రె అయితే తన పోలిక చొప్పున చేయబడిన మానవుడు కూడా గొర్రె. దాని అర్థం, ఈ రోజున మనుషుడు చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకిస్తే పరిపూర్ణంగా అర్థమవుతుంది. చక్కగా ఆలకించకపోతే అర్థం కాదు ఈ విషయాలు. ఇప్పుడు యేసుక్రీస్తు గొర్రె అయితే ఆయన పోలికతో చేయబడిన ప్రతి మానవుడు కూడా గొర్రెలే. ఆయన దేవుని గొర్రె. ఈ భూమి మీద మానవుడు ఎలాంటి గొర్రె,
ఎలాంటి గొర్రెలుగా జీవిస్తూ ఉన్నారో ఆ సత్యాన్ని ఆత్మదేవుని సహాయముతో మీకు తెలియపరచాలని ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు మీకు నేను వివరిస్తూ ఉన్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. మొట్టమొదటగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి కొంతమంది బిడ్డలు ఎలాంటి గొర్రెలుగా జీవిస్తూ ఉన్నారు మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారో తెలుసా? యేసుక్రీస్తు అరణ్యానికి వెళ్ళాడు, మనం కూడా వెళ్ళాలి అని ప్రజలు కాలినడకను వచ్చేశారు. విస్తారమైన ప్రజలు వచ్చినప్పుడు ఒక్కసారిగా ప్రజలను ప్రభు చూశాడు. ప్రజలను చూసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఎలాగో ఉన్నారు అంటే, కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు ఉన్నారు అని వాక్యములో మనం చూస్తాం. ఆ మాట ఎక్కడుంటుంది అంటే, మార్కు సువార్త 6:34 కాను చదివినట్లయితే ఈ మాట నేను చదువుతాను. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను అన్నటువంటి మాట ఈ స్థలంలో మనం చదివాం. నా ప్రియులారా, ఆ రోజున ఉన్నటువంటి ఆ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని చెప్పటంలో సందేహమే లేదు. గొర్రెలకు కాపరి లేకపోతే ఆ గొర్రెల పరిస్థితి ఏమిటో మీకు బాగా తెలుసు. కాపరి లేని గొర్రెలు ఏమైపోతూ ఉంటాయంటే చెదిరిపోతాయి. ఆ గొర్రెలను దొంగలు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ గొర్రెల మీద క్రూర మృగాలు పడి వాటిని చీల్చివేస్తాయి. నా ప్రియులారా, గొర్రెని రాయబడినటువంటి ప్రతి స్థలంలో కూడా గొర్రెగా మనం అర్థం చేసుకోకూడదు. అక్కడ ఉన్నది మనుష్యుడే. కాపరి అనేటువంటి వాడు గాడు ఉంటే ఆ గొర్రెలను ఎంతగానో కాస్తాడు. శత్రువులు రాకుండా, చెదిరిపోకుండా, మృగాలు వాటి మీదకి రాకుండా ఎంతగానో భద్రంగా ఆ గొర్రెలను కాపాడుకుంటాడు. ఈ రోజున కూడా మనుషులు కాపరి లేని గొర్రెల వలె ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారమైనటువంటి మార్గములో వెళ్ళిపోతూ ఉన్నారు. మంచి ఏదో చెడు ఏదో వారికి తెలీదు, చెప్పేవాళ్ళు లేరు. ఈ రోజున అలాంటి పరిస్థితులలో ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు అంటే నీకు కాపరి లేడు. నీవు కూడా కాపరి లేని గొర్రెల వలె నీవున్నావని సంగతి నీవు మర్చిపోవద్దు. ఈ రోజున మనుషులు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. మొదటి రకం ఇది. నేను క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తా. రెండో రకము ఎలాంటి గొర్రెలు అంటే, యేసుక్రీస్తు ఆయన ఒక విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఆయనను శోధించటానికి అక్కడున్నటువంటి శాస్త్రులు పరిశీలు ఏమన్నారంటే, అయ్యా, విశ్రాంతి దినమున స్వస్థపరుసుట ధర్మమా అని వారు అడిగారు. అడిగినప్పుడు వెంటనే ప్రభు అన్నాడు,
విశ్రాంతి దినమున మీలో ఎవనికైనా ఒక గొర్రె ఉంది, ఆ గొర్రె గాని గోతిలో పడిపోతే విశ్రాంతి దినమున దాని పైకి తీయడా అని మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడగా ఊచ చేయగలిగినటువంటి వాడు ఉంటే ప్రభు ఆ వ్యక్తిని లేపి స్వస్థపరిచాడు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాటలు మీరు వింటూ ఉన్నారు. ఈ రోజున మనుషుల జీవితాలలో కూడా ఎలాగో ఉన్నారు అంటే గోతిలో పడిపోయిన గొర్రెల వలె ఉన్నారు. ఎలాగా అని మనం ఆలోచన చేస్తే, ఈ మధ్య ఒక సహోదరి వచ్చింది. ఆమె యవనస్తురాలు, చూడటానికి చాలా చక్కగా ఉంది. ఆమెకి వివాహమైంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, నా భర్త నన్ను విడిచిపెట్టి మరొక స్త్రీతో సంబంధం పెట్టుకొని ఉన్నాడు. ఆ స్త్రీ ఫోటో కూడా తెచ్చాది, ఆమె నాకు చూపించాది. ఆ ఫోటో చూస్తే ఈమె ఎంతో చక్కగా ఉంది, అందంగా ఉంది. ఆ ఫోటోలో ఉన్నటువంటి స్త్రీని చూస్తే వాస్తవానికి ఎంతో నల్లగా, ఎందుకు పనికిరానటువంటి పరిస్థితిలో ఉంది. ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. బైబిల్ కూడా చెబుతోంది, అదేమిటో తెలుసా? ప్రసంగి భక్తుడు చెప్తున్నాడు, మరణము కంటే దుఃఖము కలిగించేది నేను ఒక దానిని చూశాను. అది వలల వంటిది, ఉరులు వంటి మనస్సు, బంధకములు కలిగినటువంటి స్త్రీ. ఆ స్త్రీ చేతిలో ఎవరు తప్పించుకుంటారంటే, దేవుని దృష్టికి మంచివాడు తప్పించుకుంటాడు, కానీ పాపాత్ములు పట్టబడతారు అని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రోజున ఎంతోమంది అలాంటి స్త్రీ వ్యామోహములో పడిపోయాడు అంటే వాడు గోతిలో పడిపోయినటువంటి గొర్రెతో సమానం. కొంతమంది తాగుడు, ఆ తాగుడుతో ఉన్నటువంటి వారందరూ కూడా గోతిలో పడినటువంటి గొర్రెలతో సమానం. కొంతమంది దొంగతనము, కొంతమంది లంచాలు, కొంతమంది మోసాలు, వీరందరూ కూడా గోతిలో పడినటువంటి గొర్రెలతో సమానం. గొర్రె గోతిలో ఉండిపోతే అది అరిసి అరిసి చనిపోతుంది. ఈ రోజున కూడా పాపములో ఉన్నటువంటి వారందరూ కూడా గోతిలో పడినటువంటి గొర్రెలతో సమానమే. ఒక రోజున పాపములను వచ్చు జీతం మరణమని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా, నీవు కూడా పాపములో ఉన్నావేమో. ఎంత ఖండించినా గద్దించినా ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టకుండా ఉన్నావేమో. నీవు గోతిలో పడినటువంటి గొర్రెని మర్చిపోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది రెండో రకమైనటువంటి గొర్రె. మూడో రకమైనటువంటి గొర్రె ఏదో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది సుంకరులు, పాపులు వచ్చి యేసయ్య బోధ వింటూ ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య బోధ వింటూ ఉన్నారో, ఈ శాస్త్రులు పరిశీలు ఏమంటున్నారంటే, ఈయన ఎప్పుడు పాపులతోనే ఉంటాడు, పాపులతోనే భోజనం చేస్తాడు అని వాళ్ళు అనుకుంటూ ఉండగా ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఏమిటి అంటే, ఇదిగో ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉన్నప్పుడు వాటిని మేపటానికి తీసుకొని వెళ్ళాడు. అయితే ఒక గొర్రె తప్పిపోయింది. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెతకడా?
అది దొరికినప్పుడు ఏం చేస్తాడు? తాను భుజాన వేసుకొని ఎంతో సంతోషంతో వచ్చి పొరుగు వారిని పిలిచి తన సహోదరుని పిలిచి, ఇదిగో తప్పిపోయిన నా గొర్రె దొరికిందని సంతోషించడా? వాస్తవమే ప్రియులారా, మనుషుడు తప్పిపోయిన గొర్రె వలె ఉన్నాడు. అంటే తనకు ఒక మందు ఉంది, తనకు కాపరి ఉన్నాడు. మందలో ఉండి కాపరి కూడా ఉండినా కూడా తప్పిపోయిన గొర్రెల వలె చాలామంది ఉన్నారు. తప్పిపోయిన గొర్రెలకు కూడా శత్రువులు ఎక్కువే. నా ప్రియులారా, మృగాలు తీసుకొని వెళ్ళిపోవచ్చు, దొంగ చేతులు పడవచ్చు, ఒకవేళ పొదలో చిక్కుకొని అక్కడే చనిపోవచ్చు. ఈరోజు మనుషుల జీవితాలలో కూడా మందిరాన్ని విడిచిపెట్టి తప్పిపోయినటువంటి గొర్రెల వలె తిరుగుతూ ఉన్నారు. అయితే మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన లోక పాపాలను మోసుకొని వెళ్ళి దేవుని గొర్రెగా ఆయన వచ్చాడు. ఆయన ఒక గొర్రె అయితే ఆయన సృష్టించినటువంటి జనాంగము కూడా గొర్రెలే. ఈ మానవులు ఎలాంటి గొర్రెలుగా ఉన్నారు అంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, గోతిలో పడిపోయిన గొర్రెల వలె ఉన్నారు, తప్పిపోయినటువంటి గొర్రెల వలె ఉన్నారు. వీరందరిని కూడా రక్షించటానికి ప్రభు ఆయన ఎలాంటి గొర్రెగా ఈ లోకానికి వచ్చాడు అంటే దేవుని గొర్రెగా వచ్చాడు. ఆయన మాత్రమే ఇలాంటి ప్రజలను రక్షించగలడు. 2020 సంవత్సరాల క్రితం మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చి ప్రతి మనిషిని కూడా రక్షించటానికి వధించబడినటువంటి గొర్రెవలే ఆయన మార్చబడ్డాడు. ఆయన ద్వారానే ఇలాంటి వ్యక్తులకు రక్షణ వస్తుంది, ఆయన ద్వారానే ఇలాంటి వ్యక్తులకు విమోచన వస్తుంది. ఉన్నటువంటి స్థితిలో నీ ఉండిపోతే నీ జీవితానికి భయంకరమైనటువంటి పరిస్థితి. నిన్ను రక్షించటానికే ఆయన గొర్రెగా వచ్చాడు. పాత నిబంధన కాలంలో జరిగినటువంటి ఒక సంభవం మీకు గుర్తు చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. అదేమిటంటే అబ్రహాము గురించి. అబ్రహాముకు సంతానమిస్తానని దేవుడు చెప్పాడు. 100 సంవత్సరాలకి ఆయనకు సంతానమిచ్చాడు. ఆయన పేరు ఇస్సాకు, ఆ కుమారుని పేరు ఇస్సాకు. అబ్రహాము ఎంతగానో ప్రేమతో ఆ బిడ్డను చూస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ కూడా పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. దేవుడు మళ్ళీ మాట్లాడాడు, అబ్రహామా నీ కుమారుని నాకు బలిచ్చే అన్నాడు. మరొక మాట మాట్లాడకుండా దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. చూపించినటువంటి స్థలానికి తన కుమారుని తీసుకొని వెళ్ళాడు, బలిపీఠం పేర్చాడు. ఆ బలిపీఠం మీద కుమారుని బంధించి కత్తిని పైకి తీశాడు. వెంటనే పరలోకంలో నుంచి దూత మాట్లాడుతూ ఉంది, అబ్రహామా ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు, ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడని తెలుస్తూ ఉంది. వెంటనే అబ్రహాము వెనక నుండి చూశాడు, పొదలో ఒక పొటేలు, ఒక గొర్రె ఏమైపోయింది అంటే కొమ్ములు తగులుకొని ఉంది, కుమారుని బదులుగా దాన్ని బలిమ్మని చెప్పాడు. ఆ పొటేలు ఎవరో తెలుసా? ఈరోజు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన గొర్రె వలె ఆ రోజు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆ గొర్రెను వధించి అక్కడ బలిచ్చి కుమారుడైనటువంటి ఇస్సాకును రక్షించుకోగలిగాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీ జీవితాన్ని కూడా ఆలోచించేయి.
కాపర లేని గొర్రె వలె నువ్వు ఉన్నప్పుడు, గోతిలో పడినటువంటి గొర్రె వలె నువ్వు ఉన్నప్పుడు, తప్పిపోయిన గొర్రె వలె నువ్వు ఉన్నప్పుడు, నీకు మారుగా పరలోకంలో నుంచి దేవుని గొర్రెగా యేసుక్రీస్తు వచ్చి ఆయన సిలువ మాన మీద బలైపోయి నీకు విమోచన కలుగు చేశాడు, నీకు రక్షణ కలుగు చేశాడు. ఈ రోజున నీ జీవితాన్ని ఆలోచన చేయి. కాపరి లేని గొర్రెవలే ఉన్నావా? గోతిలో పడినటువంటి గొర్రెవలే ఉన్నావా? తప్పిపోయిన గొర్రెవలేని ఉన్నావా? ఈరోజే ఈ మాటల ద్వారా హెచ్చరించబడుతున్నప్పుడు, ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు, వాస్తవమే నా కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడని, ఆయన చేతులకి, ఆయన సన్నిధికి, ఆయన మార్గములకి, ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ప్రభు నీకు గొప్ప విమోచన కలుగు చేసే ప్రభు అయి ఉన్నాడు. నీకు మారుగా ఆయన బలైపోయాడు, నీకు విడుదల కలుగు చేశాడు. ఈ సత్యాన్ని గుర్తెరుగు, గమనించు. ప్రభుకు నిన్ను నీ కుటుంబాన్ని సమర్పించుకో. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఒక లోతైన సత్యాన్ని, మర్మాన్ని తెలుసుకోవటానికి మీరిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి స్తోత్రాలు. ఈ మాటలు ఎక్కడెక్కడ వింటున్నారో ఆ ప్రజలందరినీ కూడా మీ సన్నిధికి మీరు ఆకర్షించుకోండి, వారిని రక్షించండి, వారికి విమోచన కలుగు చేయండి. ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపెట్టమని యేసునామాన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను.